హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చే మనకి ఫోన్లలో ఛార్జింగ్ కేబుల్స్ అనేవి, ఛార్జింగ్ పోర్ట్ అనేది అన్నీ టైప్ సి కేబుల్స్ వస్తున్నాయి. ఇది టైప్ సి కేబుల్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, మైక్రో యూఎస్బి ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అనేది ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఉంది. చాలామంది నన్ను అడిగారు టైప్ సి ఎందుకు బెటరు, మైక్రో యూఎస్బి ఎందుకు బెటర్ కాదని చెప్పేసి. ఇప్పుడు టైప్ సికి మైక్రో యూఎస్బికి తేడాలు ఏంటిది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, టైప్ సి మనకి మైక్రో యూఎస్బి కంటే ఎందుకు బెటర్ అని చెప్పేసి నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను. 5 పాయింట్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేసి రివర్సిబిలిటీ. ఫస్ట్ వన్ రివర్సిబిలిటీ, సెకండ్ వన్ డ్యూరబిలిటీ, థర్డ్ వన్ స్పీడు, తర్వాతది సైజు, స్మాల్ సైజు, తర్వాత అనేది పవర్ డెలివరీ. మనం ఇప్పుడు చూసుకుంటే మైక్రో యూఎస్బి పోర్ట్కి టైప్ సి పోర్ట్కి సైజులో చాలా తేడా ఉంటుంది. టైప్ సి అనేది హైట్లో చాలా తక్కువ ఉంటుంది మైక్రో యూఎస్బి కంటే. సో మనకి మొబైల్ ఫోన్ డిజైన్ అనేది, స్టైల్ అనేది మనకి నచ్చినట్టుగా డిజైన్ చేయడానికి టైప్ సి పెడితే మనకి పర్ఫెక్ట్ కంఫర్టబుల్. ఫ్రెండ్స్, మైక్రో యూఎస్బి ఇస్తే మనకి ఫోన్ యొక్క బాడీ హైట్ అనేది పెరుగుద్ది, కాబట్టి మనకి డిజైన్ అనేది అంత స్టైలిష్గా రాదు. సో మనకి టైప్ సి కేబుల్ అనేది చాలా వరకు బెటర్ డిజైన్ పరంగా కూడా. నెక్స్ట్ వచ్చేసి రివర్సిబిలిటీ. మైక్రో యూఎస్బి మనం పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, మనం ఫోన్ కొన్నప్పుడు మనకి కొనే ఒక 1 వీక్ దాకా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇది ఫ్రెండ్స్ ఇట్ సైడ్ ఉందా ఇట్ సైడ్ ఉందా అని చూసుకొని పెట్టుకోవాలి కరెక్ట్గా, లేకపోతే మనకి పిన్ డ్యామేజ్ అవుతుంది. పిన్ డ్యామేజ్ అయ్యి ఛార్జింగ్ కేబుల్ ఖరాబ్ అవుతుంది, ఈ పోర్ట్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి టైప్ సి కేబుల్ అంటే, టైప్ సి కేబుల్ అనేది మనకి రివర్సిబిలిటీ ఫంక్షనాలిటీ కలిగి ఉంటుంది. ఇది ఎలాగైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, మనం ఎట్ సైడ్ పెట్టుకున్నా సేమ్ ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. ఎట్ సైడ్ పెట్టుకున్నా మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్ సైడ్ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ చూడకుండా ఇట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, అట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. మైక్రో యూఎస్బి అయితే అలా కాదు, ఖచ్చితంగా దాన్ని ఎట్ సైడ్ ఇచ్చారు పోర్ట్ అనేది చెప్పి మనకి చూసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసేది మనకి డ్యూరబిలిటీ. మనకి మైక్రో యూఎస్బి కంటే టైప్ సి అనేది డ్యూరబిలిటీ చాలా ఎక్కువగా వస్తుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది ఇది ఛార్జింగ్. ఇప్పుడు టైప్ సి కేబుల్ అయితే మనం ఇలా పెట్టినా తొందరగా డ్యామేజ్ అయితే కాదు, అదే మైక్రో యూఎస్బి అయితే మనకి మ్యాక్సిమం 6,000-7,000 టైమ్స్ కంటే ఎక్కువ అయితే రాదు. తర్వాత మనకి పిన్ పాడైపోతుంది, మనం తర్వాత పిన్ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే టైప్ సి కేబుల్ అయితే మనకి మ్యాక్సిమం 10,000 కంటే ఎక్కువసార్లు పెట్టినా కూడా దీనికైతే ఏం కాదు. ఇది రివర్సిబిలిటీ ఫంక్షనాలిటీ ఉంటుంది కాబట్టి ఇట్ సైడ్ పెట్టినా దానికి సేమ్ పోర్టింగ్ ఉంటుంది కాబట్టి దీనికైతే డ్యూరబిలిటీ అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఫోన్ తీసుకునేటప్పుడు దానికి మైక్రో యూఎస్బి ఉందా టైప్ సి ఉందా చూసుకొని టైప్ సి ఉన్న దానికే ప్రిఫర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో పవర్ డెలివరీ. మనకు మైక్రో యూఎస్బి అయితే ఇంత పవర్ డెలివరీ చేయదు, మ్యాక్సిమం 2 వాట్స్ 5 వాట్స్ కంటే ఎక్కువ డెలివరీ చేయదు. ఇది 100 వాట్స్ పవర్ దాకా సప్లై చేస్తుంది. దీంతో మనకి మొబైల్ ఛార్జింగే కాకుండా మనకు మన దగ్గర ఉన్న ల్యాప్టాప్స్, ప్రింటర్స్, సిస్టమ్స్ అవన్నీ ఛార్జింగ్ కేబుల్ టైప్ సి పోర్ట్తో ఇచ్చేటి అన్నీ మనం టైప్ సి కేబుల్ తోటి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో మన దగ్గర ఒక్క కేబుల్ ఉంటే మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నిటికీ, ఎలక్ట్రానిక్ ఐటమ్ అన్నిటికీ దీంతో ఛార్జ్ చేయొచ్చు. అదే మైక్రో యూఎస్బి కేబుల్ అయితే మనకి మొబైల్స్, ఐప్యాడ్స్, ట్యాబ్స్ తప్ప మనం ల్యాప్టాప్స్కి దానికి దీనికి ఛార్జింగ్ పెట్టడానికైతే అవి మ్యాచ్ కావు, దాంట్లో అంత పవర్ కూడా సప్లై కాదు. సో మనకి పవర్ డెలివరీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఒకటే కేబుల్ అనేది మన దగ్గర ఉన్న అన్నిటికీ, ల్యాప్టాప్ కానీ మ్యాక్ కానీ అన్నిటికీ ఇది కేబుల్ అనేది వర్క్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అయితే మనకు టైప్ సి కేబుల్ వల్ల. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి స్పీడ్. స్పీడ్ అనేది మైక్రో యూఎస్బిలో నార్మల్గా 2.0 ఉంటుంది, 3.0 ఉంటుంది, అంటే కొన్ని కొన్ని టైప్స్కి కొన్ని కొన్ని ఉంటుంది. టైప్ బి టైప్ సి అని ఉంటుంది. దీని గురించి తర్వాత వీడియోలో మాట్లాడడం మనం, టైప్ బి అంటే ఏంటిది, టైప్ బి అంటే ఏంటిది, టైప్ సి అంటే ఏంటిది, దీనికి ఎంత పవర్ సప్లై వస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ 2.0 స్పీడ్ ఉన్న దాంట్లో మనకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, అంటే మనకి మొబైల్ టు మొబైల్ కాదు, కేబుల్ వాడి మనం టైప్ సి కేబుల్ అయినా మైక్రో యూఎస్బి కేబుల్ అయినా వాడి సిస్టమ్ కానీ దీనికైనా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ మైక్రో యూఎస్బి కేబుల్ 2.0 సపోర్ట్లో ఏదైతే ఉందో దాంట్లో మనం మ్యాక్సిమం అయితే
480 మెగా బిట్స్ పర్ సెకండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మెగా బిట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం మెగా బైట్స్ అంటాం కదా, ఇది బై హైట్ ఇస్తే ఎంబీ అవుతుంది. ఎంబీ అనేది మనకు అందరికీ తెలుసు, ఈ బైట్ బిట్స్ అనేది తెలియదు కాబట్టి 480 బై ఎయిట్ అండి 60 అవుతుంది. 60 మెగా బైట్స్ అంటే 60 ఎంబీ. 1 సెకండ్లో మనకి మైక్రో యూఎస్బి పోర్ట్ తోటి 60 ఎంబీ వరకు మనం ఫైల్స్ అనేది డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసినప్పుడు. మామూలుగా అయితే మనకి 60 MB పర్ సెకండ్ అనేది అఫ్సర్ ఇచ్చినా కూడా అంత ట్రాన్స్ఫర్ అయితే కాదు, మనందరికి తెలిసిందే, మనందరం వాడుతూ ఉంటాం కాబట్టి. సిస్టమ్కి మ్యాక్సిమం మనకి 20 MB పర్ సెకండ్ కంటే ఎక్కువ అయితే ట్రాన్స్ఫర్ కాదు. అలాగే ఇప్పుడు యూఎస్బి 3.0 సపోర్ట్ చేసే వాటిలో మ్యాక్సిమం ఇప్పుడు టైప్ సి ఉంది కదా, టైప్ సిలో 5 GB వరకు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఈ మైక్రో యూఎస్బి అంటే 10 times ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది ఈ టైప్ సి అనేది, కాబట్టి ఈ టైప్ సి ప్రిఫర్ చేసుకోవాలి మనం. ఈ యూఎస్బి 3.0లోనే 5 GB ఉంటుంది, మ్యాక్సిమం మనకి 250 MB వరకు పర్ సెకండ్ వరకు దీంట్లో ఫైల్స్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అదే యూఎస్బి 3.1 అయితే 10 GB పర్ సెకండ్ ఉంటుంది, అంటే 500 MB పర్ సెకండ్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మైక్రో యూఎస్బి 2.0 సపోర్ట్ చేస్తుంది, టైప్ సి ఉన్నదానికి అన్ని ఫోన్లలో ఈ స్పీడ్ 3.1 వస్తుందా అంటే 3.1 రాదు, ఓన్లీ 3.0 వరకే సపోర్ట్ ఇస్తున్నారు. మనకు మామూలుగా హార్డ్వేర్ సపోర్ట్ చేసినా కూడా సాఫ్ట్వేర్ పరంగా అయితే ఆ స్పీడ్ అనేది రావడానికి అయితే లేదు. స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్లో మాత్రం దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి ఇప్పుడు వచ్చే కంపెనీలు ఏంటంటే దీన్ని ఎనేబుల్ చేస్తలేవు, ఓన్లీ 3.0 వరకే మనకి సపోర్ట్ ఇచ్చి మనకి మార్కెట్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు 3.1 వరకు అయితే మనకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇంకా బెటర్ ఉంటుంది ఆప్షన్, అది ఇస్తే, కాకపోతే అదైతే ఇవ్వట్లేదు. మరి దీంట్లో స్పీడ్ పరంగా ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్ అవుతుంది, అదొకటి పాయింట్ మిస్ అయింది. స్పీడ్ పరంగా ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్ అవుతుంది, దాంతో కంపేర్ చేసుకుంటే మనకి టైప్ సిలో చాలా వరకు ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా ఎక్కుతుంది మొబైల్కి. మ్యాక్సిమం మనకి 1 అవర్ ఇంకో 10 మినిట్స్ 15 మినిట్స్లో బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఫుల్ అయిపోతుంది. సూపర్ పవర్ ఛార్జింగ్ ఉన్నదానికి అయితే మాత్రం ఇంకా తొందరగా ఎక్కుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి మైక్రో యూఎస్బికి టైప్ సికి ఉన్న డిఫరెన్స్లు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇవి మొత్తానికైతే, ఒకటి స్పీడు, డ్యూరబిలిటీ, రివర్సిబిలిటీ, సైజు, మనకి సెల్ యొక్క స్టైల్ మార్చుకోవడానికి స్టైలిష్ ఫోన్గా డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది, తర్వాత వచ్చేసి పవర్ డెలివరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చిన సమాచారం అయితే నేను అందించాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. దిస్ సైనింగ్ ఆఫ్. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.